కర్మాగారంగా తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2.5 గంటలకు విడుదల చేసిన లిస్టు చూసిన తర్వాత సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగింది, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో సోనియమ్మ నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఎందుకు అంటే మొదటి నుంచి నేను చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, మీకందరికీ తెలుసు, సిట్టింగ్లందరికీ నువ్వు సీట్లు ఇవ్వాలి, నీ చేతనైతే నువ్వు గజ్వేల్లోనే మాత్రమే పోటీ చేయాలి అని. సిట్టింగు సీట్లలో మార్పులు చేసాడు చంద్రశేఖరరావు గారు, గజ్వేల కాకుండా కామారెడ్డికి కూడా పారిపోయి పోటీ చేస్తా అంటు. ఇంతమందిని గెలిపించే నాయకుడు 2 శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడంటే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోతానని సంపూర్ణంగా చంద్రశేఖరరావు నమ్ముతున్నాడు. ఒకవేళ ఎవరైనా నాయకుడు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి పోటీ చేసిండంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, కానీ చంద్రశేఖరరావు స్వయంగా ఇటు గజ్వేల్లో అటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖరరావు తన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత చైతన్యవంతులంటే ఎన్టీ రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించిండ్రు, చంద్రశేఖరరావును కామారెడ్డిలో, గజ్వేల్లో 2 నియోజకవర్గాలలో ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి తీరుతారు. ఇలా కామారెడ్డిలో పోటీ విషయం నేను గతంలోనే మీకు స్పష్టంగా చెప్పిన, చంద్రశేఖరరావు పారిపోతుండు, కామారెడ్డికి వస్తుండు. కామారెడ్డిలో ఉన్న ఒక మైనారిటీ నాయకుడు మొదటి నుంచి మెజార్టీ ప్రజలతో మమేకమై మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం 40 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ సాధించి 1989లోని ఎమ్మెల్యేగా ఎన్నికయి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాలలో పాల్గొంటూ ప్రజల యొక్క అభ్యున్నతి అభివృద్ధి కోసం కృషి చేస్తూ మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి దాదాపుగా 53 ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వేలాది మంది డాక్టర్లను, ఇంజనీర్లను కావడానికి సహకరించి మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించడానికి కృషి చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్తును అందించిన, తెలంగాణలో ఉండే ఆనాడు 18 లక్షల పంపుసెట్లకు 9 గంటలు ఉచిత విద్యుత్తును అందించి రైతులను ఆదుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం 1,273 కోట్ల రూపాయల రైతు విద్యుత్తు బకాయిలను రద్దు చేయించి రైతులకు ఉచితంగా విద్యుత్తునిచ్చి వేలాది మంది రైతుల మీద ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతోని తొలగించి గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు లాంటి అత్యంత కీలకమైన నిర్ణయాలలో తీవ్రమైన కృషి చేసి హైదరాబాదుతో సహా ఈ నగరాన్ని పాత నగరం కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేసి రాజీవ్ స్వగృహ పేరు మీద పేదలకు ఇండ్లు ఇప్పించి ఎంతో సేవలు అందించిన ఒక్క నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. గోదావరి నుంచి తాగునీటిని, కృష్ణానది జలాలను హైదరాబాద్ ప్రజలకు అందించి దాహార్తిని తీర్చిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా షబ్బీర్ అలీ గారు ఎనలేని సేవల్ని చేసిండ్రు. ఈరోజు నీకు గజ్వేల్ నుంచి పారిపోవాలనుకుంటే నీ సొంత ఊరున్న చింతమడక సిద్దిపేట ఉంది, నీ సొంత కొడుకున్న సిరిసిల్ల ఉంది,
కానీ కామారెడ్డికి పోయి ఒక మైనారిటీ నేత కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తే మైనారిటీలకు వ్యతిరేకంగా మైనారిటీ ద్రోహిగా మారి ఈరోజు కామారెడ్డిలో రెండో సీట్లో నువ్వు పోటీ చేస్తున్నావంటే నీకు మైనారిటీల పట్ల ఉన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను భయపెట్టాలను లేకపోతే ఓడించాలను నువ్వు చేస్తున్న కుట్రను మైనారిటీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చంద్రశేఖరరావు సిట్టింగ్లందరూ సీట్లు ఇవ్వకపోవడం, గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖరరావు గారి గొంతులో భయము ఓటమి స్పష్టంగా కనిపించింది నిన్న సూర్యాపేటలో బహిరంగ సభలో మాటలు. అదేవిధంగా ఈరోజు పత్రికా సమావేశంలో ఆయన అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పుడు అందుకే ఈరోజు తెలంగాణ సమాజం అంతా చంద్రశేఖరరావు మాట్లాడుతున్న దాన్ని నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఇచ్చింది, నేను 2000 ఇచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ 4000 ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాటలు అంటది కానీ చెయ్యదని చంద్రశేఖరరావుకు నేను గుర్తు చేయదలుచుకున్నా. 75 రూపాయలు ఉన్నప్పుడు 200% పైగా మేము పెంచితే 200 రూపాయలు పెన్షన్ అయింది. ఉచిత కరెంట్ ఇస్తామన్నప్పుడు బట్టలు ఆరేసుకోవాలని చాలామంది వెటకారంగా మాట్లాడితే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి స్పష్టంగా ఇచ్చిన మాటకు నిలబడతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకున్నది. రైతు రుణమాఫీ ఎవరైనా చేసిందా అని చంద్రశేఖరరావు అంటున్నాడు. నీలాంటి దివాలకోరు దగుల్బాజి రైతు రుణమాఫీ ఎవ్వరు చేయలేదు భూమి మీద. 2014 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని 4 విడతలని నువ్వు గట్టిందంతా మితికే సరిపోయింది. రెండోసారి మళ్ళీ 100,000 రూపాయలు చేస్తా అని ఈరోజు వరకు 100,000 రూపాయల రుణమాఫీ జరగలేదు. 9,999 రూపాయలు లక్కీ నెంబర్ అన్నట్టుగా చూపిస్తుండు. 1 రూపాయి కలిపితే 2,000 రూపాయలు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు మీరు 1 రూపాయి తక్కువ అనుకుంటుండ్రు. 1 రూపాయి తక్కువతోనే ప్రభుత్వము 11,000 కోట్ల రూపాయలు ఈరోజు మిగిలించుకున్నది. 99,999 రూపాయలు రుణమాఫీ చేస్తే, ఒకవేళ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తే 100,000 రూపాయల వాళ్ళు 11,000 చంద్రశేఖరరావు అతి తెలివితేటలకి ఇది ఒక నిదర్శనం. మేము ఆనాడే 74,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కడతాం.